తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇప్పుడు స్కోర్ 4-2. రే నాగు, నాగు, నెక్ నెక్ బాల్ నెక్. కమాన్ కమాన్. ఏమిటి సార్ బాల్ వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు? చేత్తో టచ్ చేయకుండా ఎలాగైనా తీసుకెళ్లొచ్చు. సకినేటిపల్లి జట్టు నమశక్యం కాని రీతిలో గోల్ చేసింది. ఇప్పుడు స్కోర్ 3-4. ఇంకొక 5 నిమిషాల్లో సెకండ్ హాఫ్ టైం అయిపోతుంది. ఈలోగా సకినేటిపల్లి జట్టు గోల్ చేయకపోతే ఆ జట్టు ఓడిపోయినట్టే. గ్రౌండ్ లో చంటిగాడు ఒక్కడే అయిపోయాడు రా. మన ఇద్దరు ఏ ఒక్కడు గ్రౌండ్ లో ఉన్నా మ్యాచ్ కొట్టచ్చు. పాపం రా, మాస్టర్ మన కోసం ఎంత కష్టపడ్డారు రా. ఊరు ఊరంతా మన మీద ఎంతో ఆశ పెట్టుకొని మన కోసం వచ్చారు రా. కానీ నాకు దెబ్బ తగలడం, నీ కడుపు నొప్పి రావడం ఇప్పుడు జరగాలరా? మా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉన్నారు, ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. నువ్వు చెప్పినట్టు ఆడకున్న డిస్ట్రిక్ట్ టీమ్ లో వచ్చే ప్లేస్ నాకు వద్దు. మాస్టర్ కోసం, ఊరు కోసం నేను ఆడతాను. సూరి వెళ్ళరా, పండు. ఎలాగైనా నువ్వు స్కోర్ వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావో? ఆ, నా కొడుకు ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోయాను రా. ఇప్పుడు చెబుతున్నాను, చూస్తుండో నా కొడుకు ఎట్టా ఆడతాడో చూస్తుండో. నన్ను క్షమించండి మేస్తారు, తప్పు చేశాను. ఆట ఆఖరి నిమిషానికి వచ్చేసింది. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేస్తారో ఓడిపోతారు. ఇప్పుడు స్కోర్ 4-4. ప్రెసిడెంట్ గారు, టైం అయ్యేసరికి రెండు టీములు సమానంగా గోల్స్ చేశాయి కదా, మరి ఏ టీం గెలిచినట్టు? ఆ విషయం ఆ పోస్ట్ మాస్టర్ అని అడుగు. రెండు టీములు గోల్స్ సమానంగా చేశారు కాబట్టి ఎక్స్ట్రా టైం ఉంటుంది. మరి అప్పుడు కూడా సమానంగా గోల్స్ చేస్తే ఏం చేస్తారు? అప్పుడు పెనాల్టీ షూటౌట్ ఉంటుంది. పెనాల్టీ షూటౌట్ అంటే అర్థమైంది రా. ఎక్స్ట్రా టైం ఆడతారా, డైరెక్ట్ పెనాల్టీనా? పెనాల్టీ షూటౌట్. మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు. ఓకే. వాళ్ళ గోల్ కీపర్ చాలా వీక్, అందుకే నేను పెనాల్టీ షూటౌట్ అడిగాను. గెలవడానికి ఓడిపోవడానికి మధ్య మనకున్నది 5 గోల్సే. ఇప్పటి వరకు గెలిపించే బాధ్యత మీ అందరిది, కానీ ఇప్పుడు సగం బాధ్యత నీదే కిట్టు. ఇప్పుడు పెనాల్టీ షూటౌట్ స్టార్ట్ కాబోతోంది. జిల్లా జట్టు కెప్టెన్ బాల్ ని కిక్ చేయబోతున్నాడు.
ఏ తాతారా, కోటలో మిగిలిందంతా నీ కొడుకే పెడుతున్నట్టున్నావు. చూడు, గోల్స్ ఆపట్లేదు, అంతా నీ వల్లే. మీ ఓడి చాలా గోల్స్ వదిలేశాడు, ఈ గోల్ కూడా వదిలేసి నెక్స్ట్ మనం గోల్ చేయలేదనుకో మనం ఓడిపోతాం. ఒరే కిట్టు, బాలా బాలరా, మన ఊరి పరు కాపాడు, ఆపు. సకినేటిపల్లి జట్టుకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు గనక వాళ్ళు గోల్ చేయగలిగితే జిల్లా జట్టు మీద 4-3 స్కోర్తో గెలుస్తారు. శ్రీను బలం రైట్ కిక్, లెఫ్ట్ సైడ్ జంప్ చేయి. సకినేటిపల్లి జట్టు కెప్టెన్ గోల్ చేసి తన జట్టును అద్భుతంగా గెలిపించాడు. ఒరే కోచ్, మీరెవరు? తొక్కలో సకినేటిపల్లికి, బొంగులో ప్రెసిడెంట్ని. చూసావుగా మా సెక్రటరీ దెబ్బేంటో, ఇంకెప్పుడు నోరు జారకు, కోస్తా. ఒరే ఇంకా చూస్తారట్రా, మన ఊరు పరువు నిలబెట్టిన మన మాస్టర్ గారిని పైకెత్తండిరా. రండి. నిజమైన ప్రతిభ ఎప్పుడు ఓడిపోదు, ఓడిపోకూడదు. ఎందరో ప్రతిభ కలిగిన క్రీడాకారులు, వారందరికీ మా ఈ చిత్రం అంకితం. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, పరుగులెట్టారా, మీ పరుగుల్లో నాలుపేలేదురా. వీరి వీరి గుమ్మడి పండు ఆటే ఆడరా, ఇది ఆడే పాడే ఈడు చూడరా. సెలవంటూ దొరికిందో చెలరేగి తిరిగే పిడుగులు మీరే ఉంటారా ఒక చోట, వింటారా ఏ మాట, మీ సాటి మీరేలే వేరెవరంటా. నందారే నందారే నంద నందారే, నీ నవ్వుల్లో ఉన్నాయే ఎన్నో అందాలే. ఏ నందారే నందారే నంద నందారే, నీ నవ్వుల్లో ఉన్నాయే. కాఫీ ఏమే
నువ్వు చాలా తెలివైందని అనుకుంటావు కదా? అవును. ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే రెండు విషయాలు చెప్పు. తినడం, పడుకోవడం. కాదు, దురదొత్తే గోకోవడం, ఇలా కోడేకితో చెవిలో తిరేట్టుకోవడం. ఇలాంటివి బానే చెప్తారు గాని ఇదిగోండి. అక్కడికేసి అయ్యాక వీరువల పెట్టు. మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్. ఎయిట్స్ ఏనిరా.